బాపు ఉదక శాంతి అని అంటుంటారు కదా అసలు ఏంటి ఉదక శాంతి అంటే ఉదకము అంటే నీళ్ళు నీళ్ళు ఉదకము అంటే శాంతి అంటే దాన్ని శాంతింప చేసే పద్ధతి ఉదక శాంతి పూజ ఉదకమును శాంతింప చేసేటటువంటి పూజ అంటే ఎటువంటి సమయంలో చేస్తారు ఇలాంటి పూజలు ఓ రెండు మూడు ముఖ్యమైన సందర్భాలలో ఇది చేస్తూ ఉంటారమ్మా సపోజ్ మనం మన ఇంట్లో ఒక చోట బావి ఉంది ఉదాహరణకి ఆ బావిలో నీళ్ళు అయిపోయాయి మనం బోర్ వేసుకున్నాము బోర్లో వాటర్ వచ్చింది ఇప్పుడు ఆ బావిని మూత వేసేయాలి బావి అవసరం లేదు కదా దాన్ని పూర్తి చేస్తారు జస్ట్ లైక్ దట్ పూర్తి చేయకూడదు ఓకే వాటికి కూడా ఒకరి ఇంట్లో ఒక బావి ఉంది వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ఎందుకంటే ఈ బావి ఉండకూడని చోట ఉంది అందుకని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉదాహరణకి నైరిత్యలో ఉందనుకోండి బావి వాళ్ళకి తెలియదు కట్టుకున్నారు కానీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి సో నైరిత్యలో బావి ఉన్నప్పుడు ఇట్లా ఎందుకు జరుగుతుందంటే ఆ బావిలో నుండి వచ్చే కొన్ని వాయువులు ఎప్పుడు పైకి వస్తూనే ఉంటాయి మనం బావులు తవ్వేటప్పుడు ఊపిరాడక లేకపోతే విషవాయువులు వచ్చి అక్కడ స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ కేసులు ఎన్నో ఉన్నాయి ఆ లోతు అంత లోతులు వస్తాయన్నమాట ఓకే ఆ విషవాయువులు అవి అట్లాంటి హాని కలిగించేవి పైకి వచ్చినప్పుడు ఆ గాలి వాటంకి ఆ గాలి కూడా ఇంటి లోపలికి వచ్చేస్తుంది దాన్ని వీళ్ళు నిరంతరం శ్వాసిస్తూ ఉంటారు అది నిరంతరం వస్తూనే ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకని అక్కడ బావి తవ్వద్దని చెప్తాము ఇదే మనం కేస్ స్టడీలో చెప్పామనుకోండి ఆ బావిని మూసేయవలసి వస్తుంది కానీ జస్ట్ లైక్ దట్ ఆ బావిని మూసేయకూడదు వాటికి కూడా పూజలు ఇప్పుడు ఒక బావి ఉంది మన ఇంట్లోనే ఉంది బావి మస్తుగా నీళ్ళు ఉన్నాయి మనమే కాకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి అంతా తీసుకెళ్తున్నారు బాగానే ఉంది అయితే అక్కడ ఆ స్థలంలో మనం ఇంటిని తీసేసి వేరే కొత్త ఇల్లు కట్టదలుచుకున్నారు లేకపోతే వీళ్ళు ఇంకెవరో కొనుక్కున్నారు ఆ పాత ఇంటి తీసి కొత్త ఇల్లు కట్టదలుచుకున్నారు అటువంటప్పుడు ఈ బావిని మూసేయాలనుకుంటున్నారు వాళ్ళు అటువంటప్పుడు కూడా బావిని జస్ట్ లైక్ దట్ తీసి మూతేయకూడదు ఎందుకంటే అందులో ఉండేటటువంటి నీరు ప్రాణప్రదమైంది అందరికీ ఉపయోగపడేది నీరు అందరికీ కావాలా అటువంటి పాతాల గంగని బయటికి రాకుండా మనం అక్కడ సప్రెస్ చేసేస్తున్నాం కాబట్టి అది దోషమవుతుంది అటువంటి దోషము కలగకుండా ఉండాలని ఆ నీటికి పూజ చేస్తారు చేసి అప్పుడు ఆ మొత్తం బావిని పూర్తి చేస్తారు ఆ చిన్న బావి కావచ్చు పెద్ద బావి కావచ్చు ఏదన్నా కావచ్చు అట్లాగే పూర్తి చేసిన బావుల మీద ఇల్లు కట్టొద్దంటారు ఇందుకే అందులో నుంచి వాయువులు వస్తూ ఉంటే వీళ్ళందరికీ హెల్త్ చెడిపోతుంది దానికి వేరే పద్ధతులు ఉన్నాయి వాటిని సవరించుకోవటానికి ఎప్పుడైతే ఈ బావులు మూత వేయవలసి వస్తుందో జస్ట్ లైక్ దట్ మూత వేయకుండా అందులో పాతాల గంగని మనం పూర్తి చేసి పైకి రాకుండా చేస్తున్నాము కాబట్టి దాన్ని శాంతింప చేసే పూజని ఉదక శాంతి పూజ అంటారు చూడండి ఒక బోర్ వేసినా ఒక బావి తవ్వినా కూడా మనము ఫస్ట్ ఆ భూమికి పూజ చేస్తాము మంచి జల అంటాం అంటే కింద అడుగున ఉండే నీరు పైకి రావాలి మంచి జల తగలాలి మంచి వాటర్ మనకి లభ్యం అవ్వాలని గంగమ్మకి పూజలు చేస్తారు ఆ ఫస్ట్ వచ్చిన వాటర్ని కూడా చాలా పుణ్యప్రదంగా ఫీల్ అవుతారు వీళ్ళు దానికి కావాల్సిన పూజలన్నీ చేస్తారన్నమాట అటువంటి దాన్ని మళ్ళీ వద్దు అని మనం మూసేస్తున్నాము దాన్ని సరైన విధంగా గౌరవంగా ఒక పూజ చేసి శాంతింప చేసి అందులో వేయవలసినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి అవన్నీ చేసి ఆ విధంగా పూజ చేసి ఇసుక మంచి మట్టి ఇవన్నీ తీసుకొచ్చేసి అందులో వేసి మొత్తం పూర్తి చేస్తాం అంటే దానిపైన ఊరికే మూత వేయకుండా గట్టిగా పూర్తి చేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తారు ఈ తతంగం అంతా చేయటానికంటే ముందే ఆ బావికి ఉదక శాంతి పూజలు చేసి ఆ తర్వాత మూసేస్తారు
ఈ కార్యక్రమాన్ని ఉదక శాంతి పూజ అంటారు ఓకే నాకు ఇందులో ఒక సందేహం ఉంది బాపు ఇప్పుడు బావియే కాకుండా బోర్వెల్స్ ఉంటాయి కదా సో అవి మూసివేయడం కూడా అంటే ఇప్పుడు శాంతి పూజలు చేసిన తర్వాతనే మూసేయాలా వాటిని కూడా లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు చూడండి బావి అనేది మనం ఓపెన్ బావి ఇది సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి చేద వేసి తీస్తాం వాటర్ని ఆ చేద వేసి వాటర్ తీయకుండా స్టిల్ వాటర్ ఉంటే కూడా బావిలో అది విషమవుతుంది దాన్ని ఎలా రీసైకిల్ చేయాలనేది వేరే ప్రోగ్రాంలో మనం చెప్పుకుంటాం బోరుకి బావికి తేడా అదే బోరుకి మీరు ఉదకశాంతి పూజ చేయాలి ఉదకశాంతి పూజలు ఏవి అవసరం లేదు వాటికి బావి తవ్వటానికి సరే కొన్ని కొన్ని స్థలాలు ఉంటాయి తూర్పులో లేదా తూర్పు ఈశాన్యంలో ఉత్తరంలో లేదా ఉత్తర ఈశాన్యంలో ఈ తలుపుకి ఎదురుగా రాకుండా కొన్ని నియమాలు పెట్టి అక్కడ బావి తీయాలి బావి తవ్వాలి బోరుకి అట్లా లేదు మీకు అడుగులో ఎక్కడ మీకు నీళ్లు తగులుతాయో తెలుసుకొని అంటే చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు సంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడ వాటర్ ఉంటుంది అని అది తెలుసుకొని మీరు అక్కడ బోరు ఎక్కడైనా వేసుకోవచ్చు నైరుతిలో కూడా బోరు వేసుకోవచ్చు వాటికి ఏమి లేదు కానీ తలుపుకి ఎదురుగా దారికి ఎదురుగా దారికి మధ్యలోకి రాకుండా చూసుకుంటే సరిపోతుంది అంటే ఇంటికి గేట్కి మధ్యలో మనకి రాకుండా చూసుకుంటే సరిపోతుంది బోరు ఎక్కడ మీకు వాటర్ ఉంటే అక్కడ వేసుకొని అక్కడి నుంచి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకి షిఫ్ట్ చేసుకోవచ్చు సో బోరుని మూసివేయాల్సిన అవసరం కూడా ఎప్పుడూ రాదు పంట బాగుంటాయి బోర్ బావుల్లో పడిపోతుంది అటువంటిప్పుడు దానికి ఉదకశాంతి చేసే ఏం అవసరం లేదు మామూలుగా మట్టి అదంతా పోసేసి దాన్ని ఫిల్లింగ్ చేయవచ్చు లేదా మూత బిగించవచ్చు ఏదైనా చేయవచ్చు చాలా చక్కగా వివరించారు బాబు ధన్యవాదాలు.